గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టీ కొట్టులో జరిగేదేమిటి, పంక్చర్ షాపులో చేసేదేమిటి, నెల్లూరు జిల్లాలో మాఫియా మాయలేమిటి, స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఆయిల్ మాఫియా బండారం బయటపడింది. పట్టపగలు మూడో కంటికి తెలియకుండా పైప్ లైన్లకు కన్నం పెడుతోందా మాఫియా? ఆయిల్ ఫ్యాక్టరీలకు సున్నం పెడుతున్నారు ఘరాన దొంగలు. కోట్ల రూపాయలు విలువైన ఎడిబుల్ ఆయిల్ ను గుట్టుచప్పుడు కాకుండా గుట్టుకుమనిపిస్తున్నారు. నెల్లూరు జిల్లాకే తలమానికంగా చెప్పుకునే కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ మాఫియా హల్చల్ చేస్తోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలోని ముత్తుకూరు మండలంలో ఏడు ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. జెమిని, సరైవాల, హిమామి, యుఎస్, ట్రిపుల్ ఎక్స్, సౌత్ ఇండియా కృష్ణపట్నం సంస్థలున్నాయి. పోర్టుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అవి. మలేషియా, సింగపూర్ తో పాటు ఇతర దేశాల నుంచి ఓడలు, వెజల్స్ ద్వారా వచ్చిన ముడి చమురును పోర్టు నుంచి అండర్ గ్రౌండ్ పైపుల ద్వారా ఫ్యాక్టరీలకు పంపింగ్ చేస్తారు. ఇందుకోసం పోర్టు బెర్తుల నుంచి ఫ్యాక్టరీలకు పైపు లైన్లు ఏర్పాటు చేశారు. ఇదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే. కాకపోతే అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. పోర్టుకు ఫ్యాక్టరీలకు మధ్య దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉండటం ఆయిల్ మాఫియాకు బాగా కలిసొచ్చింది. నిర్మానుషమైన ప్రాంతం, బడ్డీ కొట్లు, మెకానిక్ షెడ్లంటూ కవరింగ్ ఇస్తున్న మాఫియా కోట్లు కొల్లగొడుతోంది. మొదట ఆయిల్ దొంగలు పైపులు ఎక్కడున్నాయో గుర్తించి నిర్మానుషమైన ప్రాంతాలను ఎంచుకుంటారు. అక్కడ హోటల్స్, మెకానిక్ షెడ్ల పేరుతో మకాం వేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు రేకులను అడ్డుగా నిర్మిస్తారు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. పైపులను లీక్ చేసి ఆయిల్ ను ఎదేచిగా దోచుకుంటున్నారు. ఏడాదిగా ఈ ఘరానా దోపిడీ దర్జాగా సాగిపోయింది. ఆయిల్ మాఫియా కోట్ల రూపాయలు వెనకేసుకుంది. ఈ మాఫియాలో చాలా పెద్ద ముఠ గుట్టు రట్టవటంతో మా పరిసర ప్రాంతాల గ్రామాలు కూడా బ్రైబాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మాఫియాలు పెరిగి పెరిగి ఈ పోర్టు, ఈ ఫ్యాక్టరీలు ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందుతాయనుకుంటే మాఫియాలు అభివృద్ధి చెందే పరిస్థితుల్లోకి వచ్చేసింది. పోర్టుకు వస్తున్న ఆయిల్ కు, పోర్టు నుంచి ఫ్యాక్టరీలకు వెళుతున్న ఆయిల్ లెక్కలకు తేడా రావడంతో ఫ్యాక్టరీ నిర్వాహకులకు అనుమానం వచ్చింది. వారు కృష్ణపట్నం, ముత్తుకూరు, పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయిల్ దోపిడీ తీగలాగారు. ఈ ముఠాలో కీలక సభ్యులైన బొందు నారాయణ, చింతకాయల శ్రీనులతో సహా 13 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 లారీలు, ఆయిల్ ను పంపింగ్ చేసే మోటార్, ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు. నారాయణ, చింతకాయల శ్రీను మధ్య డబ్బు పంపకాల్లో తేడా రావడంతో ఈ వ్యవహారం బయటపడిందని ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. మీరు చూస్తుంటే ఈ ఒక టూల్స్ తో పాటు జస్ట్ ఒక 4 ఉంటే చాలు. సో పైప్ లైన్ కి జస్ట్ 4కి డ్రిల్ వేసి ఒక వాల్ ఫిట్ చేస్తే చాలు. సో మీరు షెడ్కు అవసరం లేదు, పగలు నైట్ అని అవసరం లేదు. ఎప్పుడైనా ఒక నైట్లో జస్ట్ ఒక మ్యాక్సిమం 1.5 ఆర్ 2 అవర్స్లో ఒక ట్యాంకర్ను ఫిల్ చేసి దాన్ని బయటకు పంపించవచ్చు. బట్ స్టిల్ మనము డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ అన్ని రకాల చేయాలి కాబట్టి వీ విల్ కన్సిడర్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎవరు దీనికి ఉన్నారు, 16 మెంబర్స్ని ఆల్రెడీ చెప్పినట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. 13 మెంబర్స్ అరెస్ట్ అయిపోయారు, 3 మెంబర్స్ వీ విల్ క్యాచ్ ఇమీడియట్లీ. మొత్తానికి ఏడాదిగా సాగుతున్న వ్యవహారం గుట్టురట్టయింది. దీంతో పోర్టు సమీపంలోని ఇతర కంపెనీలన్నీ అలర్ట్ అయ్యాయి. నెల్లూరు ఆయిల్ మాఫియా వెనుక ఎవరి హస్తం ఉంది? సుమారు ఏడాది కాలంగా ఈ దందా ఇంతగా జరుగుతుంటే ఎందుకు బయటపడలేదు? సడన్ గా ఇప్పుడే ఎందుకు బయటపడ్డట్టు? పోలీసుల వాదన ఏంటి? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్న చందంగా ఈ ఆయిల్ మాఫియాలో కేవలం డజన్ మంది మాత్రమే ఉన్నారని చెప్పడానికి లేదంటున్నారు. నెల్లూరు ఫ్యాక్టరీ ఉద్యోగుల హస్తం లేకుండా ఈ దోపిడీ ఇంతకాలం ఎలా సాగుతుంది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ ఆయిల్ ని కొనుగోలు చేసే కాకినాడ, తుని, హైదరాబాద్ లోని రిఫైనరీ సంస్థలు వీళ్ళను పెంచి పోషిస్తున్నట్లు చెప్తున్నారు. ఒక లారీ లోడ్ చేయడానికి కేవలం 15 నిమిషాలు సరిపోతుంది. ఇలా లోడైన లారీ సుమారు 10 లక్షల రూపాయల విలువ చేస్తుంది. దీని మాఫియా బ్లాక్ లో 5 లక్షల రూపాయలకు అమ్మేసి సొమ్ము చేసుకుంటోంది. ఒకసారి విదేశాల నుంచి షిప్ వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మాఫియా అలర్ట్ అయిపోతుంది.
తాము సెట్ చేసుకున్న షెడ్ లో అసలు కార్యక్రమం మొదలుపెట్టేస్తారు. ఎవరికి అనుమానం రాని విధంగా చోరీ చేసేస్తారు. దక్షిణాది మొత్తానికి రిఫైనరీ ఆయిల్ సప్లై అయ్యేది కృష్ణపట్నం నుంచే. ఒక లీటర్ మార్కెట్ లో 40 రూపాయలు పలుకుతుంది. లీటర్ అటు ఇటుగా 5 రూపాయలకు అమ్మేస్తుంది ఆయిల్ మాఫియా. ఈ మాఫియాలో చింతకాయల సీను నారాయణ ముఖ్య సభ్యులు. వీళ్లలో నారాయణ లీటర్ ధర 20 రూపాయల లోపే అమ్మడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. యూనియన్ నిలబడి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నుంచి ఇప్పుడిప్పుడే మేము ఫెసిలిటీస్ అరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాము. సంవత్సరం అయింది, ఇంకా కాకినాడలో కూడా అన్ని ఒకసారి ఫెసిలిటీ అన్ని ఒక రోజు చేయలేదన్నమాట. ఇవాళ మేము ప్రయత్నిస్తా ఉన్నాం. ఒక సంవత్సరం అయింది యూనియన్ నిలబడి. మేము అన్నీ అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. మాకు పార్టీ బళ్ళు లోడింగ్ అయితే ఇవ్వట్లేదు. మేము ఏదన్నా లోడింగ్ అడిగిన బండికి మేము బండి ఆపి స్లిప్ రాసేయకుండా ఉంటే సిఏ గారు ఇతరులు వచ్చి స్లిప్పులు రాసేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న అయితే ఆ బండి AP03X8589 అనే బండి, నెలకొక బండి వాళ్ళ యూనియన్కి ఇవ్వకపోగా యూనియన్ స్లిప్ లేకుండా ఇవ్వకపోతే మా ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి ఆ బండి ఆపితే వాళ్ళు స్లిప్ లేకుండానే ఆ రోజు నైట్ లోడింగ్ చేసుకుని వెళ్ళారు. అదే బండికి మన సిఐ గారు వచ్చి స్లిప్పులు రాయి చేయలేరు. ఇక్కడే అసలు గొడవ చెలరేగినట్లు భావిస్తున్నారు. గొడవలో గాయపడ్డ నారాయణ ప్రస్తుతం ఆసుపత్రి పాలై ఉన్నాడు. ఇతడిపై హత్యాయత్నం జరిగిందన్న ఉద్దేశంతో సెక్షన్ 307 కింద కేసు బుక్ చేశారు పోలీసులు. ఇంతకీ నారాయణ గాయపడటానికి కారణమేంటని ఆరా తీయగా ఈ డొంక బయటపడ్డట్లు సమాచారం. కానీ పోలీసులు ఈ యాంగిల్ మాత్రం బయట పెట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చే ఆయిల్ ఫ్యాక్టరీ చేరుతున్న ఆయిల్ మధ్య లెక్క తేడా రావటం వల్లే మాఫియా అరాచకం బయటపడిందని అంటున్నారు. ఈ చింతకాయల సీను తర్వాత నల్లబల్లు, దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పీపుల్ అలాంగ్ విత్ రమణ అండ్ రాంబాబు. ఈ రమణ అండ్ రాంబాబు తాడపల్లిగూడెం వెస్ట్ గోదావరికి చెందినవాడు. సో వీరు నలుగురు కలిపి వీడి మీద అటాక్ చేసినట్లు మనకి క్లియర్గా తెలిసింది. సో వెంటనే ఒక టీము మనము వెస్ట్ గోదావరికి పంపిస్తూ అదేవిధంగా గుంటూరుకు ఒక టీం పంపిస్తున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా చిలుకూరుపేటలో మనకి ఇన్నొక ఇద్దరు దొరికారు, రంగా అండ్ తవ్వాసీను. ఇన్నాళ్లుగా ఇంత పెద్ద ఘరానా మోసం జరుగుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? ఆయిల్ వచ్చింది పోయింది ఏ రోజుకు ఆ రోజు లెక్క వేస్తారా? సంవత్సరానిక అన్న ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు. అమ్ముకోవాలా? అదే నాకు అన్ని నాకు రైట్స్ ఉన్నాయి, నేను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, నేను వ్యాపారం చేస్తున్నా, కోట్లు పెట్టి నేను వ్యాపారం చేస్తున్నాను అనేది చెబుతూ బయట కర్ణాటక మహారాష్ట్ర అంతా ఆ ప్రకాశాలు బలదాలుతున్నారు. మేము దాన్ని అడ్డుకుంటున్నాం. మాకు వాళ్ళు 3 బళ్ళకి ఒక బండి ఇస్తున్నారు మామూలు పార్టీ వాళ్ళు. ఎట్లాగా పార్టీ బళ్ళు అనేది ఒకవేళ చిత్తూరు ప్రకాశం చిత్తూరులో నమ్ముకుంటే 3 బళ్ళు ఒక బండి వాళ్ళు పెట్టుకొని ఒక బండి మా చెప్తున్నారు. ఇటు స్థానిక ఫ్యాక్టరీ ఉద్యోగులు, అటు సరుకు కొనుగోలు చేసే ఫ్యాక్టరీల ప్రమేయం లేకుండా ఇదంతా ఈజీగా జరిగే పని కాదంటున్నది అందుకే. అయితే కాకినాడ, తుని, హైదరాబాద్ రిఫైనరీ ఫ్యాక్టరీల వాళ్ళ బాధన మరోలా ఉంది. తాము కొంటున్నది చట్టబద్ధమైన సరుకు అంటారు వీళ్ళు. వేబిల్స్ సరిగా ఉన్నాయో లేదో చూసి అధికారులు ముద్ర వేసి మరీ పంపుతారు. ఆ ముద్ర చూసి ఇది సరైన సరుకు అన్న ఉద్దేశంతో తాము ఆయిల్ కొనుగోలు చేస్తున్నామంటున్నాయి రిఫైనరీలు. ఆయిల్ లోడ్ అయ్యాక మాఫియా చేసే మొదటి పని దొంగ వేబిల్స్ సృష్టించటం. ఆ వేబిల్స్ వివిధ చెక్పోస్టులను దాటుకుని నిఖారసైన సరుకుగా ఫ్యాక్టరీ చేరుతుంది. ఇలా ఎన్నాళ్లు నెగ్గుకొచ్చింది ఆయిల్ మాఫియా. ఇద్దరు మాఫియా లీడర్ల మధ్య రేటు విషయంలో గొడవలు చెలరేగటం వల్ల అసలు విషయం బయటికి పొక్కింది. కానీ లేదంటే ఇలా కొనసాగుతూనే ఉండేదని అంచనా. నెల్లూరు ఆయిల్ మాఫియా లీలలపై మా ప్రతినిధి విజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇప్పటి వరకు ఎన్నో రకాల చోరీలను, దొంగతనాలను మనం చూసి ఉంటాం. కానీ భూగర్భంలో దాగి ఉన్నటువంటి పైపులైన్లకు కన్నాలు వేసి ఆయిల్ ఫ్యాక్టరీలకు సున్నాలు పెట్టేటువంటి ఆయిల్ మాఫియా గుట్టును నెల్లూరు జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు, ఎక్కడైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి పైప్ లైన్ ఉంది, ఈ పైప్ లైన్కి కన్నాలు వేసి ఆయిల్ని పంపింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకర్స్ ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నటువంటి కొంతమంది నిందితులను దాదాపుగా 13 మందిని ఇక్కడ నెల్లూరు జిల్లా పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక్కడ విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు ఎవరైతే నిందితులు ఉపయోగించినటువంటి టూల్స్ ఉన్నాయో వీటన్నిటి కూడా ఇక్కడ పోలీసులు డిస్ప్లే చేస్తున్నారు. అసలు ఈ విధంగా ఈ 13 మంది ఆయిల్ మాఫియా ఏ విధంగా ఇక్కడ ఆయిల్ని థెఫ్ట్ చేశారనే విషయాన్ని, వాళ్ళని ఏ విధంగా ఐడెంటిఫై చేశారనే విషయాన్ని నేరుగా మనం నెల్లూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ 13 మందిని వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా మీరు ఏ విధంగా బయటకు తీయడం జరిగింది? మనకు ఒక 1 వీక్ క్రితం ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ది పాల్మోలైమ్ ఆయిల్ ఫ్యాక్టరీస్గా ఓనర్స్ సరైవాలా అని దీన్ని ఒక చిన్న కంప్లైంట్గా బేస్ చేస్తూ మనం వెంటనే రెస్పాండ్ అయ్యే ఒక 3 టీమ్స్గా మన
మెన్ డివైడ్ చేయడం జరిగింది చాలా చక్కగా వెంటనే రెస్పాండ్ అయ్యి ఎఫిషియెంట్ గా పని చేస్తూ ఒక 16 మెంబర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ 16 మెంబర్స్ లో మొట్టమొదలుగా 3 పర్సన్స్ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ దీంట్లో బొండు నారాయణ సీను అండ్ నల్లబల్లు అని ఈ ముగ్గురున మనము డీటెయిల్ గా ఇంట్రాగేట్ చేసినప్పుడు మనకి దీంట్లో రెండు ముఠాలుగా రెండు వర్గాలుగా పని చేస్తున్నారని మనకు బయటికి వచ్చింది ఈ చిన్న చోరీలో వీరు టోటల్ ఆయిల్ న ఒక పైప్ లైన్ కు చిన్న రంధ్రం వేసి ఆ రంధ్రం నుంచి ఒక వాల్వ్ పెట్టేసి ఒక 50 టు 60 మీటర్స్ దూరంలో పైప్ పెట్టేసి ట్యాంకర్స్ ఎక్కించి బయటికి పంపించేవాడు సో ఇది ఒక బేసిక్ మోడస్ ఆపరేండి సో ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఈ రోజు మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ 13 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఈ ఇన్వాల్వ్డ్ ఉన్న వాళ్ళు 3 మెంబర్స్ సబ్స్కాండింగ్ లో ఉన్నారు వారిని మనం ఇమిడియట్ గా నెక్స్ట్ 2 3 డేస్ లో పట్టుకుంటాము దీంతో పాటు ఆల్మోస్ట్ 5 లారీస్ అట్ ద సేమ్ టైం 60 లక్ వర్త్ ఆఫ్ ఆయిల్ అండ్ లారీ వర్త్ కొన్ని టూల్స్ ని మనం సీజ్ చేయడం జరిగింది ఈ తంతు మొత్తం మీద ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతుందని మీరు గుర్తించారు మనం గుర్తించిన ప్రకారం రఫ్లీ అరౌండ్ 4 టు 5 మంత్స్ నుంచి ఇది జరుగుతుంది ఈ పాత రోజుల్లో ఒక 5 మంత్స్ క్రితం మనకు ఒక చిన్న ఇది వచ్చింది మన దృష్టికి వచ్చింది బట్ దానికి ఎటువంటి మనకి ఎవిడెన్స్ లేదు ఇది లేదు దాన్న మనం ఫర్దర్ గా పోస్ట్ చేస్తూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మనకి లాస్ట్ 1 వీక్ లో వచ్చిన కంప్లైంట్ ఈ పాత ఇన్సిడెంట్ అన్ని మనం కలుపుకుంటూ కొరాబరేట్ చేస్తూ డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ అన్ని మనకి బయటికి పడ్డాయి పోర్టుకి సంబంధించి కావచ్చు అదే విధంగా ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీ సంబంధించి కావచ్చు టెక్నికల్ గా ఎంతో స్ట్రెంథన్ గా ఉంటాయి అయితే వీళ్ళు ఈ విధంగా హోల్స్ చేసి ఈ విధంగా పంపింగ్ చేస్తున్న విషయాన్ని వాళ్ళు గుర్తించుకోవడం వెనక కొంత ల్యాప్సెస్ ఉన్నాయని మీరు భావిస్తున్నారు ఇది ల్యాప్సెస్ గురించి మనం మాట్లాడితే బాగుండదు వి హావ్ టు అనలైజ్ ద హోల్ సిచ్యువేషన్ ఇన్ పెద్ద పర్స్పెక్టివ్లో మనం అనలైజ్ చేయాలి ఇప్పుడు మీరు చూస్తే పోర్ట్ వెసల్కి వచ్చిన తర్వాత ఈ ఆయిల్ కంపెనీ వరకు ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది పైప్ లైన్ ఈ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా మారుమూల ప్రాంతం నుంచి చాలా హ్యాబిటేషన్ తక్కువ ఉన్న ప్రాంతం నుంచి జరుగుతుంటాయి సో ప్రతిరోజు పోర్ట్ అథారిటీస్ వారు సెక్యూరిటీ సిబ్బంది మన ఎస్ఐలు సిఐలు బీట్ కానిస్టేబుల్స్ ఈ ఏరియాలో మొత్తం తిరుగుతుంటారు సో వీరు ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేస్తారంటే మన సెక్యూరిటీ ఎవరెవరు ఉన్నారో ఆ గార్డ్స్ బీట్ కానిస్టేబుల్స్ వీరి మూమెంట్ మీద ఒక నిఘా పెడుతూ అదేవిధంగా హ్యాబిటేషన్స్ తక్కువ ఎక్కువ ఉంది అలాంటి ఏరియాని సెలెక్ట్ చేస్తూ వీరు ఈ డ్రిల్ చేయడానికి ఐడెంటిఫై చేస్తారు ప్లేసెస్ని సో దట్ ఈస్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్ ముఖ్యంగా ఇంత పెద్ద వ్యవహారం అంతా కూడా ఈ మాఫియా నడవడానికి కానీ ముఖ్యంగా బహిరంగ ప్రదేశంలోనే ఒక మెకానిక్ షెడ్ లాగా ఒక షెడ్ని ఏర్పాటు చేసి ఉదయం కావచ్చు రాత్రి కావచ్చు ఈ విధంగా పంపింగ్ చేస్తూ వీటన్నిటిని కూడా బయటకు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారంటే ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి అక్కడ స్థానికులు అంటారు సార్ దానిపై మీరు లేదండి దీనికి లోకల్ సపోర్ట్ ఆల్రెడీ నేను వేరే మీడియా వాళ్ళకి ఇప్పుడే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీ ముందు మీరు చూస్తుంటే ఈ ఒక టూల్స్తో పాటు జస్ట్ ఒక నలుగురు ఉంటే చాలు సో పైప్ లైన్కి జస్ట్ నలుగురికి డ్రిల్ వేసి ఒక వాల్ ఫిట్ చేస్తే చాలు సో మీరు షెడ్కు అవసరం లేదు పగలు నైట్ అని అవసరం లేదు ఎప్పుడైనా ఒక నైట్లో జస్ట్ ఒక మ్యాక్సిమం 1.5 to 2 hours ఒక ట్యాంకర్ను ఫిల్ చేసి దాన్ని బయటకు పంపించవచ్చు బట్ స్టిల్ మనము డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ అన్ని రకాల చేయాలి కాబట్టి వీ విల్ కన్సిడర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఎవరు దీనికి ఉన్నారు 16 మెంబర్స్ని ఆల్రెడీ చెప్పినట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది 13 మెంబర్స్ అరెస్ట్ అయిపోయారు 3 మెంబర్స్ వీ విల్ క్యాచ్ ఇమీడియట్లీ టెస్ట్ చేసినటువంటి ఎడిబుల్ ఆయిల్ అంతా కూడా వీళ్ళు బయట ఏ ప్లేసెస్లో వీళ్ళు సేల్ చేసేవారు ఈ సేల్ చేసిన వాళ్ళకి మనం ఏం ఒక మాటలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఆయిల్ ఏముంది పైప్ లైన్ నుంచి ట్యాంకర్కి వచ్చి ట్యాంకర్ నుంచి బయటకు తీసుకొని ఎప్పుడు వెళ్తారో అప్పటి వరకే మాత్రం ఇది ఇల్లీగల్ వన్స్ దిస్ ట్యాంకర్ గెట్స్ అ వేబిల్ మనం బయట అమ్మాలంటే ఒక వేబిల్ అవసరం ఉంటుంది కమర్షియల్ ట్యాక్స్ పే చేయాలంటే సో లీగల్గా ఇదికి వేబిల్స్ ఉంటారు సో ఆల్రెడీ మీరు చూసినట్లు ఈ 13 మందిలో ఈ వేబిల్స్ ఎవరెవరు ప్రొడ్యూస్ చేశారు తర్వాత రిసీవర్స్ ఎవరెవరు ఉన్నారు వీరందరూ ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ వేబిల్స్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఇది లీగల్ అయిపోతుంది మార్కెట్గా నార్మల్గా ఆయిల్ ఎట్లా వెళ్తుంది ఎక్కడైనా వెళ్ళొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద నెల్లూరు జిల్లా పోలీసులు ఎక్కడైతే కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్లో వెళ్తున్నటువంటి పైప్ లైన్కి ఈ విధంగా కన్నాలు వేసి థెఫ్ట్ చేస్తున్నటువంటి నిందితులందరూ కూడా చాలా చాకచక్యంగా పట్టుకున్నారు అయితే దీని వెనక ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉందని చెప్పి కొంతమంది భావించినప్పటికి కూడా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికుల సపోర్ట్తో ఇదంతా కూడా చేశారని చెప్పి నెల్లూరు జిల్లా పోలీసులు చెప్పారు మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇవాళ జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో అటు ఆయిల్ ఫ్యాక్టరీ కావచ్చు అదేవిధంగా పోర్టుకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక మీదట అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మనం చెప్పుకోవచ్చు కెమెరామెన్ బాలుతో విజయ్ ఎన్టీవీ నెల్లూరు ఇది ఈ ఫోకస్ విశేషాలు మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే